కృష్ణా జిల్లాలో వానాకాలం పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక బాలాజీ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వానాకాలంలో ధాన్యం కొనుగోలు సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సమగ్ర వ్యవసాయ విధానంపై రైతులకు రైతు వేదికల ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పిస్తామని అన్నారు. వరి కాకుండా ఇతర పంటలు పండించిన వాళ్ళు ఉన్నారో చెప్పండి అంటే 500 చెప్పండి. కూరగాయలు పండించే వాళ్ళు చేయకుండా ఒకటి కూడా లేదు. ఇంత ఇబ్బందిగా చూసి ఎందుకు మీ ఊళ్ళోనే 500 కుటుంబాలు ఉంటే రోజు 6 కిలో కూరగాయలు వేసుకుంటే కూడా 2 కిలోల కూరగాయలు లీవులు ఉంటాయి కదా. అవి పండించుకుంటే నీకు రోజు రోజు ఆదాయం ఉంది కదా. ఈ విషయంలో రైతులకు చైతన్యం ఇవ్వాలని మనం చెప్తాము. ఏమి కావాల్సిన పట్టు ఆవులో ఏమి కావాల్సిన కూరగాయలు ఆవులో పండించుకుంటే ప్రజల వినియోగదారులకు తక్కువ ధరలు అందించవచ్చు, ఫ్రెష్గా అందించవచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వచ్చు. ఈ విషయాన్ని మనం ప్రజలు చెప్పాలనుకుని చెప్తున్నాం. చేసిన గతంలో కూడా 5 ఎకరాలు వ్యవసాయ కష్టం పెట్టి వచ్చిన కార్యక్రమం ఊహించిందా? రాష్ట్రం వచ్చిన దానికి 430 మండలాలు ఉంటే 200 మండలాల్లో ఏమో లేవు. ఒకనాడు ఒక రైతు కూర్చోబెట్టి నీ పంట చేయి ఈ పంట చేయి చెప్పిన వాడు ఎవరు? రైతు నుంచి పట్టించిన వాళ్ళు ఉన్నాడా?